సో ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఆర్గ్యుబిలీ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ అంటే ఎల్జీ G8x అని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే ఈ మొబైల్ ఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు, చాలామంది ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేసి మొబైల్ అయితే దక్కించుకున్నారు. అండ్ కొంతమందికి అయితే అఫ్కోర్స్ ఈ ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ మొబైల్ అయితే దొరకలేదు. అండ్ కొంతమంది అయితే ఈ టైంలో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అన్న సందేహంతో ఆ మొబైల్ అయితే స్కిప్ చేయడం జరిగింది. సో ఫ్లిప్కార్ట్ కూడా అయితే మనకి 2-3 సేల్స్ అయితే కండక్ట్ చేసింది. సో బిగ్ బిలియన్ డే సేల్స్లో చూసుకుంటే 20,000 అయితే మొబైల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి, అఫ్కోర్స్ డిమాండ్ బాగుంది కాబట్టి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి 2-3 సేల్స్ అయితే కండక్ట్ చేశారు. ఈవెన్ రీసెంట్గా జరిగిన బిగ్ దివాలి సేల్లో కూడా ఎల్జీ G8x మొబైల్ అయితే మనకి 25,000 రూపాయలకి అయితే ఫ్లిప్కార్ట్ సేల్కి తీసుకురావడం జరిగింది. అండ్ ఎల్జీ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది అరౌండ్ 25 lakh స్మార్ట్ ఫోన్స్ అయితే వీళ్ళు ఈ ఫెస్టివ్ సేల్స్లో అమ్మినట్టు ఎల్జీ అయితే అఫీషియల్గానే అనౌన్స్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ ఫోన్ కొనాలి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన ఆఫర్ అని చెప్పుకోవచ్చు గాయ్. సో రైట్ నౌ ఈ ఫోన్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో కాకుండా వేరే ఒక వెబ్సైట్లో అయితే ఓపెన్ సేల్లో అయితే రెడీగా అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ కన్నా తక్కువ ప్రైస్లోనే మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనకి వీళ్ళు ఈసారి ఫోన్ బాక్స్లోనే మనకి ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం సో ఎల్జీ G8x సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ సేల్ ఎక్కడ జరుగుతుంది, ఏ వెబ్సైట్లో జరుగుతుంది, అండ్ ఇంత తక్కువ ప్రైస్కి ఫోన్ మనం ఎలా కొనొచ్చు, అండ్ మనకి నిజంగా వీళ్ళు ఛార్జర్ కూడా ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారా బాక్స్లో, అండ్ వీటన్నింటికన్నా మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ టైంలో ఎల్జీ G8x ఫోన్ మనం ఎంతవరకు కొనొచ్చు, కొంటే అది నిజంగా మనకి వర్త్ అవుతుందా కాదా, లేదా అసలు ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఇంకా వేరే ఏదన్నా ఆ మంచి స్మార్ట్ ఫోన్ డీల్స్ అవైలబుల్ ఉన్నాయా. సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చెక్ చేయబోతున్నాం. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టేక్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు ముందు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్గా కంటెంట్ అయితే రాబోతుంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ ఎల్జీ G8x ThinQ మొబైల్ అయితే ఇప్పుడు అఫీషియల్గా LG.com/India అయితే అవైలబుల్ ఉంది. అంటే ఎల్జీ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలోనే మనకి వీళ్ళు అఫీషియల్గా అయితే ఈ ఫోన్ సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారనమాట, ఎల్జీ G8x ThinQ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ 25,000 రూపాయల నుంచి అయితే మనకి వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇది ఎలాంటి ఫ్లాష్ సేల్ కాదు, ఓపెన్ సేల్ గైస్. మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా మీకు నచ్చినప్పుడు మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈసారి వీళ్ళు HDFC క్రెడిట్ కార్డ్స్ మీద 12.5% అడిషనల్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని యూస్ చేసి మీరు ఈ ఫోన్ కొన్నట్లయితే మీకు ఇంచుమించుగా ఈ ఫోన్ 21,800 ఆ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. సో అఫ్కోర్స్ మనకి ఏదైతే రీసెంట్గా ఫ్లిప్కార్ట్ కండక్ట్ చేసిన సేల్లో పెట్టిన ప్రైస్ కన్నా కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ ఇది డైరెక్ట్గా మనం ఎల్జీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కొంటున్నాం కాబట్టి ఇంకా మనకి కొంచెం ఏమంటారు వారంటీ పరంగా కానీ లేకపోతే ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. అండ్ యాక్చువల్గా మనకి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఈసారి వీళ్ళు ఛార్జర్ కూడా అయితే మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేసి పంపిస్తబోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు సైట్లో, నేను మొత్తం క్లియర్గా అయితే చెక్ చేయడం జరిగింది, వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను ఎల్జీ కస్టమర్ సపోర్ట్తో మాట్లాడడానికి ట్రై చేశాను బట్ అది అవ్వలేదు. యాక్చువల్గా నేను వాళ్ళకి మెయిల్ చేశాను, సో సపరేట్గా మెయిల్ చేశాను, వాళ్ళు కనుక నాకు రిప్లై ఇస్తే నేను ఈ వీడియో కింద ఒక కామెంట్లో అయితే పింగ్ చేస్తాను దాన్ని, సో దట్ మీకు అయితే అర్థమైపోతుంది వాళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో సింపుల్గా మీరు మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఫోన్ కార్డ్కి యాడ్ చేసి మీ దగ్గర HDFC కార్డ్స్ ఉన్నట్లయితే వాటితో పే చేస్తే ఈ మొబైల్ మీకు 22,000 అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫోన్ అయితే అవైలబుల్ ఉంది, నేనైతే కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, బట్ ఈ టైంలో ఈ ఫోన్ కొనుక్కోవచ్చా లేదా అని చాలామందికి అయితే ఒక చిన్న డౌట్ అయితే ఉంది. సో దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే తప్పకుండా కొనుక్కోవచ్చు గాయ్. సో 22,000కి ఇప్పటికీ కూడా ఇది చాలా 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 మంచి ఫోన్ అయితే అవుతుంది. అఫ్కోర్స్ ఇది మనకి లాంచ్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 70,000 ఉంటుంది. మనకి 22,000కి ఇది ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది, ఓలెడ్ డిస్ప్లే ఉంటుంది, ఎక్సలెంట్ కెమెరాస్ ఉంటాయి. అఫ్కోర్స్ ఒకటే డౌన్ సైడ్ ఏంటంటే మనకి బ్యాటరీ కొంచెం తక్కువ అయితే ఉంటుంది, 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈ టైంలో కాదు ఏ టైంలో అయినా నేనైతే ఈ ఫోన్ని సీరియస్గా రికమెండ్ చేస్తాను. అఫ్కోర్స్ మీరు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ యూస్ చేయాలి,
ట్రూ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ ఫోన్లో ప్రతి విషయం డిస్ప్లే దగ్గర నుంచి బ్యాటరీ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, ప్రతిదీ మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు కనుక మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసేవాళ్ళు అని అనుకున్నట్లయితే మీకు ఈ ఫోన్ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది గైస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ ఫోన్ క్యాపబిలిటీని కంప్లీట్గా యూజ్ చేసుకోలేకపోతే మాత్రం మీరు ఈ ఫోన్ కొనుక్కోవడం వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో మనకి చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ మోడర్న్ లైఫ్లో మనకి మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక స్మార్ట్ ఫోన్లో అంటే బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు ఓన్లీ 4000 mAh బ్యాటరీ లైఫ్ మాత్రమే ఉంటుంది. అది కూడా మీరు డ్యూయల్ స్క్రీన్ యూజ్ చేశారంటే ఇంచుమించుగా మీకు 3-4 hours మాత్రమే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో అది చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు కన్సిడర్ చేసుకుంటే. అండ్ మోర్ ఓవర్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి సేమ్ పర్ఫార్మెన్స్ అండ్ సేమ్ కెమెరాస్ కూడా మనకి వేరే కొన్ని ఫోన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అక్కడ అదే ప్రైస్ పాయింట్లో మనకి రియల్మీ X3 సిరీస్ అయితే ఉంది. X3 సూపర్ జూమ్ అయితే మనకి వచ్చేస్తాయన్నమాట 22,000 దగ్గర. సో అందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరా సెటప్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ ఫోన్లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా క్వాలిటీ ఆ ఫోన్స్లో కూడా అయితే మీకు దొరుకుతాయన్నమాట. అండ్ అవి కొంచెం మోర్ ప్రాక్టికల్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు ఎల్జీ G8x తో కంపేర్ చేసుకున్నట్లయితే. వాటిలో కూడా మనకి డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సో అఫ్ కోర్స్ 120Hz IPS LCD డిస్ప్లే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు అది కూడా ఒక చిన్న ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. బట్ స్టిల్ ఎల్జీ అంటేనే మీకు ఆ బిల్డ్ క్వాలిటీ కానీ మీకు ఆ డిస్ప్లే కానీ, సో వాళ్ళు ఇచ్చే ఏదైతే సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. సో మీరు అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న మనసులో ఉన్నట్లయితే ఇప్పటికే కూడా ఎల్జీ G8x ThinQ 22,000 స్టీల్ డీల్ అని చెప్తాను. సో ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో మిస్ అయి ఉంటే మాత్రం ఇప్పుడు వెళ్ళి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఎలాంటి సేల్స్లో వెయిట్ చేయాల్సిన పని లేదు, ఫ్లాష్ సేల్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఓపెన్ సేల్ అవైలబుల్ ఉంది. మీరు వెళ్ళి మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీకు ఆ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరైనా ఇలాంటి మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అలాగే గైస్ ఈరోజు మన ఛానల్లో కోడెక్ స్మార్ట్ టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా అయితే రాబోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ కల్లా ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఆ టీవీ నేను కేవలం 6,500 అయితే కొన్నాను, క్రేజీ డీల్ అనమాట. ఆ టీవీ చూడడానికి అయితే సూపర్ ఉంది, నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది టీవీ అయితే. సో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. సో అలాంటి క్రేజీ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.